ఐబాన్ గెలిపిల్లిగా ఎసరి బండి నడిపించానికి తాత్యుడి ఇది మిగిలిన మన కథ బలాపృతుంది హువావి నోవా 2i ఫోన్ ఇది ఫ్లాగ్షిప్ ఇకే ఫీచర్స్ తీనా మిగిలిన రేంజ్ ఫోన్ ఇచ్చారు అప్పుడు మే హువావి నోవా 2i అది నన్న పూల ఇది అది మమ్మీ వీడియోకి జరగనావే మే ఫోన్ నికి అన్బాక్సింగ్ వీడియోకి ఇద్దరు ఇది సాఫ్ట్వేర్ ఫీచర్స్ మే ఫోన్ నికి ఫుల్ రివ్యూ కా ఇలా వీడియో తింటే మమ్ బలాపృతున్న ఇది అతను వీడియో కడ అండి కానీ మదక్కర్నా ఓఎస్ బండారు యూట్యూబ్ ఛానల్ కట్టి తాము సబ్స్క్రైబ్ కలనెత్త మీరు అతబాటు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ కల తెమ్మ సబ్స్క్రైబ్ కరణ్ ఒక ఫోన్ ఇక్కడ హరి కంప్యూటర్ గారి నోటిఫికేషన్ ఎక్కడ ఉన్న నోటిఫికేషన్ బిల్ క్లిక్ కల నోటిఫికేషన్ ఎక్కడ కను ఎన్న అపి వీడియో కడయాం అపిస్ ఎలాం బలము బాక్స్కే మొనాదితీయని కేల అపిట హువావి నోవా 2i లోగోయక బలాగన్ పులో ఏవగేమ ఉడిన్ అప్పుడు హువావి లోగోయకత్ బలాగన్ పులో ఇది హువావి లాగే 1 ఇయర్ వారంటీకత్ అప్పుడు మెతంది బలాగన్ పులో ఇది మెయిన్ సైడ్ అయితే అప్పుడు హువావి డిజైన్ కెలా బలాగన్ పులో ఏవగేమ అనిపెత్తే అప్పుడు ఫోన్కి ఫుల్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ బలాగన్న పులో ఇది మెతంది నా రోమ్ 64 GB కెత్ ర్యామ్ 4 GB కెలా ఇది డ్యూయల్ సిమ్ మెషన్ కుదిర్తమై మీ ఫోన్ని అప్పుడు బలాగన్న పులువంగా ఇది అనిపే తర్వాత అప్పుడు బలాగనుకున్నాం TRCSL అప్రూవల్ కేలా ఇంకా ఇక మే లంకావే మీ ఫోన్గా అనివార్యమే సపోర్ట్ కరను అప్పుడు మీ ఫోన్గా అన్బాక్స్ కరగాము ఇది అప్పుడు బులం పలేంటి తినిపోయిన అయింకల్లో మీ ఫోన్గా అన్బాక్స్ కరగాను ఇది ఇసలం అప్పుడు బలాగనుకున్నాం సిమ్ రిమూవల్ టూల్ ఇది అప్పు యొక్క పెద్దగిన తీయలా అనికి దివల్గిన కథాకరం అప్పుడు సిమ్ రిమోవల్ టూల్ హమ్మినోకి అని అనివార్యమే మీకు బ్యాటరీకి సీల్వతమై ఎడమ ఎత్తి ఈలంగా అప్పుడు పులో మీకు యూస్ మాన్యువల్గా ఏమంటుందా క్విక్ స్టార్ట్ గైడ్గా లభాగన్న ఇది మేము ఒక కవెక్కింతమై అప్పుడే బలాగన్న పులుని ఇది మీకైనా అప్పుడు ఇది రేట మేము వీడియోకి ఇది కథాకరం ఇది అప్పుడు మీకు పెద్దగిన తీయాల బెంబలము మీ బాక్స్కి తామునాదే తీయని గేలా ఇది ఇటుపసి మంగన్న డేటా కేబుల్గా సహా ఇయర్ ఫోన్స్ తిన బాక్స్ ఇది మే బాక్స్ అప్పుడు గన్ను పులం మేము తీడు ఇది దెంగ అప్పుడు పులం బాక్స్ ఓపెన్ కరగన్న ఇది ఓపెన్ కరడ పాస్ అప్పుడు బలాగన్న పులం అడాప్టర్గా ఇది మేకంతమ వాగి ఫోన్గా చార్జ్ కరగండి ఇది ఇలాంటి అప్పుడు బలాగన్న పులం అప్పే ఇయర్ ఫోన్స్ ఇది మా హువావిలాగి ఇయర్ ఫోన్స్ వల్ల గొడక్కి మీకు బిల్డ్ క్వాలిటీ గొడక ఉంది ఇది వీడికి ఎదురిది అప్పు మీకు కన్నా కథాకరం ఇది ఇలాగంటే మనం గలండ బలాపరత్తు వెన్ని అప్పే డేటా కేబుల్ ఇది మే డేటా కేబుల్ కన్నా మాం ఇది ఇది కథాకరణ బలాపరత్తు వినా ఇది అప్పుదే అప్పే ఫోన్ని ఎలియడగం ఇది అప్పుడు పులం అనిట్ బాక్స్ తీయని ఫోన్ని మే విజయట ఎలియడగాను ఇది ఫోన్ని ఎలియడ గత్తర పాస్ అప్పుడు పులం మీకు దెబ్బతి మన వాళ్ళు తిన స్టిక్కర్స్ కలవండి ఇది దెమ్మమ్మ గలవగత్త ఇది అప్పుడు పులం మెస్టిక్ అయ్యగా మేము ఇది అయ్యంగారన్న ఇది ఏవాగేమో బ్యాక్ మా మెస్టిక్ అయ్యగా అయ్యంగారు కన్న ఇది మే దీన్ని అప్పే హువావి నోవా 2i ఫోన్ ఇది కూడా బిల్ క్వాలిటీ హొంద ఫోన్ కుదిరి అప్పుడు మీకు గన్న పులం ఇది మే దీన్ని హువావి లభిన 1 ఇయర్ వారంటీ కార్డ్ ఇది మీ ఫోన్ ఫీచర్స్ అని ఏమన్నా మీ సాఫ్ట్వేర్ ఫీచర్స్ కానీ మన కథాగారాన్ని బలాపృతి విని ఈలంగా వీడియో అయ్యే బలము మీ ఫోన్కి మొనవది తీయన్ని కీలా ఇది ఉడిమ్మప్పుడు బలాగన్న పులం స్పీకర్గా ఏవగేమో అప్పుడు బలాగన్న పులం డ్యువల్ కెమెరా ఇది మే డ్యువల్ కెమెరా తీయన్ని అప్పుడు ఫ్రంట్ కెమెరా విదీయడు ఇది హువావి లోగోగా అప్పుడే అట బలాగన్న పులం ఇది దిదస్తాహతే మీ ఫోన్ ఆపుని సార్ బ్రెసిల్లెస్ డిజైన్గా అప్పుడే బలాగన్న పులం ఇది ఇటు వస్తే అప్పుడు బలాగన్న పులం పవర్కి సహా వాల్యూమ్ ప్రొకర్గా
ඉතිං ඊට පස්සේ අපිට බලාගන්න පුළුවන් සිම් රිමෝවල් ටූල් එක සෙට් කරන සිම් ට්‍රේ එක. ඉතිං යට අපි බැලුවොත් අපිට බලාගන්න පුළුවන් වෙන්නේ චාර්ජින් පෝට් එක, ඒ වගේම 3mm හෙඩ්ෆෝන් ජැක් එක, ඒ වගේම ස්පීකර් එක. ඉතිං බැක් එක ගැන කතා කරොත් අපිට උඩින්ම බලාගන්න පුළුවන් ෆ්ලෑෂ් එක සහ ඩුවල් කැමරා එක. ඊට පස්සේ අපිට පුළුවන් ෆින්ගර් ප්‍රින්ට් එක බලාගන්න. ඉතිං යටම Huawei ලොගෝ එකත් අපිට බලාගන්න පුළුවන්. ඉතිං උඩිනුත් අපිට පෝට් එකක් බලාගන්න පුළුවන්. ඒක ගැන අපි ඊළඟ වීඩියෝ එකේදී කතා කරමු. ඉතින් දැන් ෆෝන් එක පැත්තකින් දියලා අපි අපිට මේ බොක්ස් එක ඇතුලේ හම්බුණු දේවල් ගැන කතා කරමු. ඉතින් මේ චාර්ජින් ඇඩැප්ටර් එකෙත් අපිට සුවිශේෂතාවයක් තියෙනවා. ඉතින් ඔයාලට ඕන තැනක ගෙනියන්න පුළුවන් වෙන තමයි මේ චාර්ජින් ඇඩැප්ටර් එක හදලා තියෙන්නේ. ඉතින් Huawei 2016ට වඩා 2017 ගොඩක් ඉම්ප්‍රූව් කළා. එයාලා ඇඩැප්ටර්ස් පවා නිර්මාණය කළා දිනවා. ඉතින් අපිට පුළුවන් USB Type-C කේබල් එකකුත් මේකට සෙට් කරන්න. ඉතින් ඒකට මේ පෝට් එක අපිට බලාගන්න පුළුවන්. ඉතින් ඒකත් අපි පැත්තකින් දියලා ඊළඟට අපි ගමු අපේ ඉයර්ෆෝන්ස්. ඉතින් බිල්ඩ් ක්වොලිටිකින් ගොඩක් හොඳ මේ ඉයර්ෆෝන්ස්. මං ආසම ඉයර්ෆෝන්ස් කිව්වොත් ගොඩක් නෙවෙයි. ඉතින් අපිට ගොඩක් කල් මේ ඉයර්ෆෝන්ස් පාවිච්චි කරන්න පුළුවන්. ඉතින් මෙතනදී කලින් කතා කර 3mm හෙඩ්ෆෝන් ජැක් එකට මේ ඉයර්ෆෝන් සෙට් කරන්න පුළුවන්. ඊළඟට අපි ගමු මේ ඩේටා කේබල් එක. ඉතින් මේ ඩේටා කේබල් එක හරහා වාඩ පුළුවන් ඩේටා ඉක්මනින් ට්‍රාන්ස්ෆර් කරන්න, හරි ඔයාගේ ෆෝන් එක ඉක්මනින් චාර්ජ් කරගන්න. ඉතින් මේකට තියෙන්නේ USB Type-C කේබල් එකක්. ඒක නිසා වාඩ පුළුවන් USB Type-C එකෙන් ගන්න ඕනට මේක ගන්න. ඉතින් කලින් කිව්වා වගේම මේ ෆෝන් එකේ software features ඊළඟ වීඩියෝ එකේදී මම කතා කරන්න බලාපොරොත්තු වෙනවා. ඉතින් මේකේ බැක් එකේ සහ රෑ එකේ තියෙන ඩුවල් කැමරා වලින් බොකේ ඉෆෙක්ට් එක, එහෙම නැත්නම් මේ බෑග්ග්‍රවුන්ඩ් බ්ලර් කරලා ෆොටෝස් ගන්න මේ හැකියාව අපිට ලබා දීලා තියෙනවා. ඉතින් මේ ෆෝන් එක ගැන ෆුල් රිවියු එකක් ලබා ගන්න ඕන නම් ඉතින් යසපාන YouTube channel එක රැඳිලා ඉන්න. අනිවාර්යයෙන් මේ වීඩියෝ ගන්න ලයික් කරන්න, අනිත්‍යයන් ෂෙයා කරන්න, ඕන මොකක් හරි ප්‍රශ්නයක් ඇවිල්ලා කමෙන්ට් සෙක්ෂන් එකේ ඉන්න කමෙන්ට් කරන්න. ඉතින් ඊළඟ වීඩියෝ එකේ හම්බෙමු. ඔබට සුබ දවසක්.